నాయన నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి కోడళ్ళు వారి కూతురు వారి మనవలు మనవరాలు కూడా అందరూ ఇక్కడికి వచ్చారు వారికి వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న శ్రీ నాయన నరసింహారెడ్డి గారి అభిమానులందరికీ మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు ముటా జయసింహ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న అధికారులకు అనధికారులకు ప్రముఖులకు మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్న నాయని నరసింహారెడ్డి గారి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 36వ ఫలితం ఎస్ఆర్డిపి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నగరంలో 20వ ఫ్లైఓవర్ తెలంగాణ వచ్చినాక ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా అండర్ పాస్లు బ్రిడ్జెస్ గ్రేడ్ సెపరేటర్లు ఇట్లా చూసుకుంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఇది 36వ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం గతంలో ఈ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఉండెనో కోర్ సిటీ అంటే ఎంసీహెచ్ ఏదైతే ఉండెనో దీనికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు కానీ పెద్దగా గొప్పగా ఈ ప్రాంతంలో పనిచేసిన దాఖలాలు కానీ లేవు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టు విగ్రహం పెట్టుకున్న అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట అద్భుతమైన కొత్త సచివాలయం కట్టుకున్న తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తించుకుంటూ తెలంగాణ అమరుల నిర్మాణాన్ని చేసుకున్న ఇవన్నీ కూడా ఈరోజు మన సెంట్రల్ హైదరాబాద్కి కొత్త అందాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా దాంతోపాటు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ముటా గోపాలన్న గారు ఇందిరా పార్కును బాగా చేయాలి ఇందిరా పార్కును బాగా చేయాలన్నారు తప్పకుండా దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వానందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు అమ్మ కేశవరావు అంకుల్తో సహా నేను అబ్బి అబ్బి కవి చోటే తే సాబ్ నేనే ఇందిరా పార్కి నేను బాత్ కర్ రహా హూం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే సుదర్శన్లా దేవిలా సంధ్యా థియేటర్లా ఓడియన్లా అందరం సినిమాలు చూసిన వాళ్ళమే అందరం ఇక్కడ ట్రాఫిక్లో ఫసాయించిన వాళ్ళమే అశోక్ నగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగాలి రామ్ నగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగాలి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కొద్దిసేపు ఇరికిపోవాలి కిందికి పోతే అజామాబాద్ కాడ బాధ విఎస్టీ చౌరస్తా కాడ బాధ ఇంకా కొద్దిగా ముందుకు పోతే విద్యానగర్ కాడ బాధ ఇట్లా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పటికెళ్ళి చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఈ నాయని నరసింహారెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించుకోవడం వల్ల దశాబ్దాలుగా మీరు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం అయిందనే మాట ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఈ పేరు ఈ బ్రిడ్జికి పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా చెప్పినారు స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1978లో ముషీరాబాద్ నుంచి శాసనసభ్యుడిగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అంజయ్య గారిని ఇంకా అదేవిధంగా మరొక కార్మిక నాయకుడు సంజీవ్ రెడ్డి గారిని ఓడించి ఇక్కడి నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినారు తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎన్నో ఇక్కడ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి విఎస్టీతో సహా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే ఎన్నో కార్మిక సంఘాలకు నాయకుడిగా కార్మిక పక్షపాతిగా ఎల్లవేళలా పనిచేసిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆయనే మాకు మా శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఏ నాయని నరసింహారెడ్డి గారు అయితే 2001 నుంచి కేసీఆర్ గారికి ఒక పెద్దన్నగా ఉండి ఉద్యమంలో ఆయనకు ఎప్పటికప్పుడు అండగా నిలబడ్డారో ఏ నాయకుడైతే మరి ఈ ప్రాంతంలో కార్మికులకు కూడా అండగా నిలబడ్డారో ఏ నాయకుడైతే మరి ఇక్కడ ముషీరాబాద్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినారో వారి పేరు పెట్టాలని ముటా గోపాల్ గారు కూడా కోరడం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మరి ఈ పేరే పెట్టండి నాయని నరసింహారెడ్డి గారు పేరు పెడితే సముచితంగా ఉంటుందని చెప్పి వారు చెప్పడం తెలంగాణ తొలి హోంమంత్రిగా ఒక కార్మిక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడైన నాయని నరసింహారెడ్డి గారు పేరు పెట్టడం వల్ల తప్పకుండా వారి పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచిపోతుందని చెప్పి కూడా నేను భావిస్తూ మీ అందరితో కూడా ఇక్కడున్న తమ్ములతో అన్నలతో నేను చేసే విజ్ఞప్తి ఒకటే ట్యాంక్ బండ్ కొంత మంచిగా చేసుకున్నాం ఇదివరకు ఉన్న దానికంటే బ్రహ్మాండంగా చేసుకున్నాం అదేవిధంగా మరొక వైపు నెక్లెస్ రోడ్డు ఆ మొత్తం హుస్సేన్ సాగర్ పరిసరాలు కూడా ఈరోజు కొత్తగా వచ్చి అందరూ కూడా కొత్తగా టూరిస్టులు ఎవరైనా వస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి కూడా పోవాలి అనే పద్ధతిలో దాన్ని కూడా తీర్చిదిద్దుకున్నాం ఇంకా చాలా భవ్యమైన దివ్యమైన ఆలోచనలు ఉన్నాయి
ఇందిరా పార్క్ ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బాగు చేయాలని లోవర్ ట్యాంక్ బండ్ ను అప్పర్ ట్యాంక్ బండ్ ను కూడా కల్పుతూ బ్రహ్మాండమైన కొత్త ఆధునికమైన వ్యవస్థలను నిర్మాణం చేయాలని ఒక అద్భుతమైన టూరిస్ట్ అట్రాక్షన్ గా ట్యాంక్ బండ్ ను కూడా మళ్ళీ ఒకసారి తిరిగి బ్రహ్మాండంగా లోవర్ ట్యాంక్ బండ్ ను అప్పర్ ట్యాంక్ బండ్ ను కల్పుతూ అప్పర్ డెక్కులు అదే విధంగా కింద పార్కింగ్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి పని చేసే ప్రభుత్వం పని సమర్థవంతంగా చేసే ప్రభుత్వం మతాలతో కులాలతో సంబంధం లేకుండా అందర్ని కడుపులో పెట్టుకొని పేదవాళ్ళని ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా అందర్ని కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా ఇవాల హైదరాబాద్ ప్రభ హైదరాబాద్ కి జో ఆజ్ పహచాన్ హై పూరే దునియా మే ఆజ్ హైదరాబాద్ కి బాత్ హో రహీ హై హైదరాబాద్ కి తారీఫ్ హో రహీ హై హైదరాబాద్ ఆజ్ ఏక్ ఐసే ముఖామ్ పే హై జహాన్ సే యే ఏక్ గ్లోబల్ సిటీ బన్నే కా జో హమారీ ఖ్వాబ్ హై ये हम लोग पूरी तरह से इसको मुकम्मल भी कर सकते हैं इसीलिए हम तमाम भाइयों और बहनों से यहाँ जितने भी हमारे माँ अन्नलु अक्कलु चेल्लेलु अंदरिनी कूडा नेनु कोरेदि ओक विश्वनगरंगा एदगाली हैदराबाद अने कलकी गट्टी पुनादी पड्डदि मरि विश्वनगरंगा एदगाली अंटे कुलालकु मतालकु अतीतंगा ओक नगरं परिश्रमलनु आकर्षिस्तू पेट्टुबडुलनु आकर्षिस्तू कोलुवुलु कल्पिस्तू इंफ्रास्ट्रक्चर क्रियेट चेस्तू పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతేనే సంపద సృష్టించబడతది ఆ సంపద తిరిగి రాష్ట్రమంతా ఉపయోగపడే పరిస్థితి ఉంటది మిమ్మల్ని అందరిని నేను కోరేది ఒకటే ఇదే హైదరాబాద్ లో పెరిగినోళ్ళం మనందరం హైదరాబాద్ లో ఒకనాడు పరిస్థితి ఏముండే సంవత్సరానికి ఖచ్చితంగా వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండే ఎందుకు అంటే హిందూ ముస్లిం పంచాయతీతో ఏదో ఒక పనికిమాలిన పంచాయతీ పెట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేది కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కానీ ఈ రోజు బ్రహ్మాండంగా కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి పంచాయతీ లేకుండా హిందూలైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా సిక్కులైనా ఇంకెవరైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉన్నాం ఇలా ప్రతి కులానికి ప్రతి మతానికి ఎవరికి ఏం కావాలో అన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ప్రజలను ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం ఒకవైపు నగరాన్ని ముందుకు తీసుకొని పోతూ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో గట్టి పునాది వేసుకుంటూ మరొక వైపు పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మిమ్మల్ని అందరిని కోరేది పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఒక 100 ఏళ్ళ వెనకకుపోయే పరిస్థితి వస్తది తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తది దుర్మార్గులు గతంలో 55 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని దుర్మార్గులు ఇయాల హైదరాబాద్ కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమీ చేయని అసమర్థులు ఇయాల మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్ళు పని చేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం తప్పకుండా పని చేసే నాయకుడు పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం తప్పకుండా హైదరాబాద్ అదే విధంగా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిలా భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ అభీ తక్ ఆప్నే జో దేఖా అభీ తక్ ఇచ్ పిచ్లే 9-10 సాల్ మే ఆప్నే జో దేఖా బస్ ఏక్ ట్రైలర్ హై ఆగే సినిమా ఆగే సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో చూసేది కాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో చూసేది కాదు ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023 లోనే ఉంది బరాబర్ మీ అందరి దయతో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారు తిరిగి గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి విశ్వనగరంగా హైదరాబాద్ ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా శాంతిస్తుందని చెప్పి ఆశిస్తూ మళ్ళొక్కసారి ఇంత ఘనంగా స్వాగతం పలికిన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు ముషీరాబాద్ నియోజకవర్గ ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ